ఆదివాసీల పోడు భూములపై అటవీశాఖ అధికారుల అత్యుత్సాహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పుండుగోడు చిలక పంచాయతీ పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ భూములను అటవీశాఖ అధికారులు లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రామకృష్ణ దొర పేర్కొన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు, లాక్డౌన్ నెలకొన్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆదివాసీ గిరిజన భూములను స్వాధీనం చేసుకునేందుకు స్టిచ్చింగ్ గుంతలు తవ్వి ఈ భూములను రావద్దని, ఎవరైనా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాగానే చేసింది కానీ వ్యవసాయం మొత్తం అంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి చేసింది ఇదంతా. నీళ్ళు ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా మనం కేసున్నారు బాబా. ఈ తీసుకున్నాక మరి దాన్ని కాయదాన్ని బట్టి దాన్ని ఉన్నట్టు చేసుకుని కొంచెం దీన్ని ఆడిదాకనే పోదాం. జిల్లా కలెక్టర్ ఏదైనా సాధిస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మర్రిగూడెం పునుగుడు జలక పంచాయతీ మర్రిగూడెం గ్రామస్తులు ఏదైతే ఇక్కడ పోడు వ్యవసాయం కొనసాగిస్తున్నారో, గత 30 ఏళ్ల నుండి ఈ ప్రాంతంలో మరి అనేక పంటలు సాగు చేస్తూ పోడు వ్యవసాయం కొనసాగిస్తుంటే, ప్రస్తుతం కరోనా వైరస్ లాక్డౌన్ జరుగుతున్నప్పటికీ అటవీ అధికారులు మరి అత్యుత్సాహం ప్రదర్శించి ఇక్కడ ఈ లాక్డౌన్లో భూమి వైపు ఎవరు రారని ఉద్దేశంతో ఈరోజు గత 15 రోజుల క్రితం ఇక్కడ మొత్తం దాదాపు 35 ఎకరాల మరి పోడు వ్యవసాయ భూమి గిరిజనుల ఆదివాసుల భూముల్ని మొత్తం స్ట్రెంచ్లు కొట్టి ఈ భూములంతా స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాండ్రు. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఆ గ్రామస్తులు లాక్డౌన్లో మరి ఇటు నిత్యావసర వస్తువులు సరుకులు ఇటు అనేక ఇబ్బందులు గురవుతారని ఆ గ్రామాన్ని సందర్శించడంలో భాగంగా ఈరోజు అటవీ అధికారులు చేసినటువంటి ఘనకార్యం ఈరోజు భూములు లాక్కునే ప్రయత్నం. ఒకవైపు లాక్డౌన్ కరోనా వైరస్ అందరూ దూరంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఒకవైపు మరి అన్ని శాఖలకి చేస్తుంటే, ఈరోజు అటవీ శాఖ ఈరోజు ఇక్కడ పోడు భూములు గిరిజనులు చేస్తున్నటువంటి పోడు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దీని ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ లాక్కునే ప్రయత్నం, పోడు భూములు లాక్కునే అటవీ శాఖ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి. దాంతోపాటు ఈ భూముల్ని ఏదైతే గిరిజనులకు సంబంధించి తప్పకుండా ఈ లాక్డౌన్ అయిపోయినాక కలెక్టర్ గారి దృష్టికి మరి అటవీ అధికారుల దృష్టికి పిఓ గారి దృష్టికి తీసుకుపోతాం. అవసరమైతే ధర్నా కూడా చేస్తాం. లాక్డౌన్ ఉన్నది కాబట్టి మేము కూడా సమన్వయం పాటిస్తున్నాం. మమ్మల్ని కావాలని గిరిజనుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, పోడు భూముల పేరిట మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఈ భూములు ఏదైతే స్వాధీనం, వీళ్ళకి ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి, అన్ని సదుపాయాలు వీళ్ళ దగ్గర గతంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా దీన్ని భూములు సాధించుకుంటాం. అటవీ శాఖ వేధింపులు ఇప్పుడు ఏదైతే హరితహారంపి జరిగే ఎక్కడ జరిగినా ఆదివాసి ఐకాస్ అక్కడ వాలిపోతే తప్పకుండా వారికి అండగుంటాం. ఈ భూములు సాధించేదాకా ముందుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.